బాగున్నారా? ఏమ్మా నా కొడుకు బీన్ కార్డ్ రాలేదు, నాకు 40 ఏళ్ళది, లెక్క అది రాలేదు. నా మనవానికి అమ్మఒడి అయితే ఒకసారి కూడా పడలేదు సార్, 2 ఏళ్ళ ముంచి. బియ్యం కార్డు ఎందుకు రాలేదు? వాలంటీరేనమ్మా. ఏ నువ్వు ఎప్పుడు చేరినావు? 2 మంత్స్ అయితే అంటే గార్దులు కాస్తావా? బియ్యం కార్డు అసలు రాలేదు, తీసేసి కూడా నానే నా పెద్ద కొడుకు బియ్యం కార్డే రాలేదు. దాంట్లో చూస్తాము, ఓపెన్ కాలేదు, అది ఓపెన్ కాలేదు అంటారు. పెద్ద కొడుకు ఇన్కమ్ ట్యాక్స్ కడతాడా? ఏం లేదు సార్, వాళ్ళకి ఏం పని చేస్తా అంటాడు? మామూలు పనులే సార్. దానికి ఐటీకి ఏమి ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఏం సంబంధం ఉంటుంది దానికి? దాని తర్వాత 6 స్టెప్ లో పెట్టి ఉంటారు కదా. అవును, ఫార్మ్ 26 అది ఎవరు చెప్తా? చెప్పినా సార్. ఎవరికి చెప్పినావు? పెద్ద కొడుకు చెప్పినా సార్. యాన నీ కొడుకు అన్నాడు సార్ ధర్మారంలో ఉన్నారు సార్, పిల్లోనికి బాగుండదు, నా మనవానికి ఎప్పుడు బాగుండదు సార్, పని కనిపోయినాడా? అక్కడ పని పోతారు సార్. అవును, అతను ఇన్కమ్ ట్యాక్స్ లోంచి తీపిచ్చుకోవాలి కదమ్మా, ఫార్మ్ 26 అని సార్. సార్ అయితే మేమైతే డబ్బులు కట్టలేదు, అది ఎందుకు పడుతుంది? పెద్ద సౌకర్యాలు అన్నట్లే పడుతాను సార్. అది తప్పులు పడి ఉండొచ్చుమా, నేనే కాదంటలేదు. ఫార్మ్ 26 అని ఇస్తారు, మన సచివాలయంలోనే ఇస్తారు. అది తీసుకుని పోయి అనంతపూర్ లో సంతకాలు చేయించుకొని వస్తే ఒకరు కడిగితే ఒకరు ఆడుంటే ఏమి తాస్కారం వాళ్ళు సరి చేయరు సార్. వాళ్ళు పోతే అటుకి మాట్లాడారా? మాట్లాడరు. మనుషులు పోతే ఏంటి చేస్తున్నారు, ఏంటికి వచ్చినారు అని కానీ మాట్లాడరు వాళ్ళు. ఏమని చెప్తా అంటారు? ఉన్ని పోండి, చేస్తాం పోండి, ఇప్పుడు లేడు ఆ సార్ లేడు, అవి పని చేయలేదు అని చెప్తారు సార్ వాళ్ళు. పోయి వచ్చినాం చాలా సార్లు అట్లా. ఏం చేస్తున్నాను? ఎవరు అడ్మిన్? ఎవరు సెక్రటరీ? ఎవరు మన రిక్రూట్మెంట్ అయినావా? ఏం చెప్తుంది అమ్మా? ఎన్నిసార్లు చాలా సార్లు వచ్చినాం సార్, నేను మా వాళ్ళు ఇద్దరం వచ్చినాము చూస్తాము. అది ఓపెన్ కాలేదు, మళ్ళా రాకపోండి, ఈడు కాదు అది ఆడ అంటారు. ఉరివే చైన బడల వెళ్ళి ఎన్ని సార్లు పోయినామో సార్. నీకు సిగ్నల్ ప్రాబ్లం ఉందో ఇంకోటో, ఆమె ఎందుకు ఆ విధంగా చెప్తాది? ఇప్పుడు ఆమె కొడుకు ఐటీ కడుతున్నాడంట, ఐటీ కట్టడంలా కానీ పడింది, దాన్ని రెక్టిఫికేషన్ చేయాలా? వీళ్ళకే మీరు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తున్నట్టు? ఎక్కడ చెప్తున్నారు? ఆమె కొడుకు తెలుదు, ఇది తెలుదు, లేకుంటే ఎందుకు అడుగుతారు మనల్ని? అంటున్నా 6 స్టెప్ లో కూడా పెట్టాను. మరి ఈ మీద రాలే కదా 6 స్టెప్ లో? 40 ఏళ్ళ బియ్యం కార్డు ఉందా? ఉందా సార్. మరి నీకైనా 40 60 ఏళ్ళలో రావాలా కదా? రాలే సార్. ఎవరు రేణుకా? ఎవరు ముందుకు రమ్మా, వెల్ఫేర్ రండి. ఏం చేయుతుంది, ఏం సమస్య? ఇలా పడింది అంటారు? అప్పుడు ప్రాసెసింగ్ వచ్చింది సార్, అంటే పడుతుంది సార్ అమౌంట్ అయితే. ఎప్పుడు పడుతుంది? అట్లా 4 ఏమో వచ్చినాయి సార్ మొత్తం. చూపి చూపినట్టు చూపి ఆ లిస్ట్ లో. ఇన్ని ఎందుకు ఉన్నాయి 6 స్టెప్ వాలిడేషన్ లో? అంటే ఆల్మోస్ట్ ల్యాండ్ వే ఉన్నాయి సార్ ఇక్కడ మన పంచాయతీ. 27 ఎందుకు రిజెక్టెడ్ అయినాయి సార్? హై లెవెల్ లో అది సంథింగ్ ఎందుకు సరైన ఆధారాలు ప్రూఫ్ పెట్టకపోతే హై లెవెల్ లో పెండింగ్ అండి సార్. రిజెక్ట్ అయినాయి, మళ్ళీ తీసుకొని పెట్టినారా? మళ్ళీ లేటెస్ట్ స్టేట్మెంట్ ఇది పెట్టిన. నేను ఫస్ట్ ఆఫ్ ది కైండ్, నేను ఒక దానిలో లేకి అసలు రీజనే చూపించడం లేదు అని చెప్పేది ఇది ఫస్ట్ టైం. నువ్వు డబ్బులు ప్రాసెస్లో ఉందంటావు, ఈయనేమో దాంట్లో పెట్టినాం సార్ అంటాడు. ఈమె లాస్ట్ చూస్తే డబ్బులు అయితే రాలే. లాగిన్ చెక్ చెక్ చేయి సచ్ ఇర్రెస్పాన్సిబుల్గా ఆన్సర్ చేయడానికి మీరు ఎందుకుమ్మా? ఎందుకు చెప్తుంది ఆమెకి? నీకేమైనా బాగా పరిష్కారాలు ఉన్నాయా? దట్స్ నాట్ ద రీజన్ కదా. ఇప్పుడు ఈమెకి డబ్బులు రాలే మీ ఆయన వెనకలేరా? ఫస్ట్ వచ్చేసి ప్రాబ్లం ఏమి వచ్చిందంటే
పటాన్లది వచ్చిందిలే మా ఓసీలకు తర్వాత మార్చినారు చెప్తున్నావు ఏం పేరు నీ పేరు హరికృష్ణ దీనిలో ఏ దానికి ఓ దానికి ఓ దానికి లింకులు లేవు ఇప్పుడు ఆన్లైన్లో చూసి చెప్పు నాకే విషయం ఏదమ్మా నీ కొడుకు అయితే నేను ఇంక రాలే అంటే ఎవరు పెద్ద కొడుకు కొడుక ముందు అది పోయి ఇన్కమ్ ట్యాక్స్ తీసుకో మనం అవసరం లేదు ఫామ్ 26 అని ఇస్తే సరిపోతుంది చూడు సరేనా ఎలక్ట్రికల్ వాళ్ళు రాలేదమ్మా ఇట్రా మీ ఏఈడే ఇతను ఆయన ఏదో తెలంగాణ సైడ్ అని ట్రాన్స్ఫర్ ఇతను వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది నాన్నెళ్ళు అవుతుంది ఇమ్మకి ఇంకెన్నెళ్ళు కావాలా ఒకసారి మీరు చెప్తే సార్ చేస్తాం పోలీసు మేమే కలిసి డేట్ ఇచ్చి పని చేస్తాం ఒళ్ళు వారిసినా కానీ వాళ్ళు మడనపల్లి కూడా ఇదే సమస్య 12 పోలేదు చెప్పను చెప్పిన